హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సంక్రాంతి బరిలో దూకిన హనుమాన్ మూవీ పరిమిత థియేటర్లో రిలీజ్ భారీ విజయం అయితే దూసుకెళ్తుంది ఇక రిలీజ్ తర్వాత పబ్లిక్ డిమాండ్ పెరిగిపోవడంతో ఎక్కువ స్క్రీన్లో ప్రదర్శింపబడుతున్నది ఈ సినిమా అయితే విడుదలైన అన్ని చోట్ల కూడా భారీగా వసూలు అయితే రాబడుతుంది ఇక ఆరు రోజుల్లో ఈ సినిమా సుమారుగా వంద కోట్లకు చేరువవుతుంది అయితే ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో యువ హీరో తేజస్ సజ్జ నటించిన ఈ సినిమా ఏడవ రోజు కలెక్షన్ అంచనా వివరాల్లోకి వెళ్ళినట్లయితే కనుక నిర్మాత కె నిరంజన్ రెడ్డి తెలిపిన ప్రకారం ఆర్టిస్టుల రెమ్యునేషన్లు సాంకేతిక లో ప్రమోషన్లు ఖర్చులతో కలుపుకొని మొత్తంగా డెబ్బై ఐదు కోట్ల రూపాయల వరకు ఈ సినిమాకి అయితే నిర్మింపబడింది ఇక ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ ఇరవై ఎనిమిది కోట్లకు జరిగింది దాంతో ఈ సినిమా ఇరవై తొమ్మిది కోట్ల బ్రేక్ ఈవెంట్ టార్గెట్తో బాక్సాఫీస్ జర్నీ అయితే మొదలుపెట్టింది ఇక హనుమన్ సినిమా ఏడవ రోజు కలెక్షన్స్ గనక మనం గమనించినట్లయితే ఈ సినిమా పదిహేను కోట్ల రూపాయలు వసూలను అయితే చేసింది మరిన్ని బాక్సాఫీస్ టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి